మేజర్గా వచ్చేసి వేతన సవరణ ఏదైతే ఉందో అది తొందరగా చేయాలని, అలాగే 5 డేస్ బ్యాంకింగ్ ఏదైతే బ్యాంక్ ఉద్యోగులు కోరుకుంటున్నారో అది కూడా ఇమీడియట్గా గవర్నమెంటు అలాగే ఐబీఏ కూడా మా డిమాండ్స్ని మన్నించి మాకు తొందరగా సెటిల్మెంట్ చేసి మా బ్యాంక్ ఉద్యోగులందరినీ కూడా ఉత్సాహపరిచి అలాగే మంచిగా పనిచేసినట్టు ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ జగిత్యాల ఉద్యోగుల తరఫున అందరి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇట్ ఈజ్ జెన్యున్ కాజ్, మేము అడిగేది కూడా ప్రజలందరి కొరకు, ఎందుకంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ బతుకుతూనే అందరికి కూడా బ్యాంకింగ్ అనే ఫెసిలిటీ జరుగుతుంది కాబట్టి ఈ సమస్య ఏదైతే ఉందో దీనికి అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలన్నీ ప్రవేశపెట్టిందో వాటన్నింటినీ తూచా తప్పకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అది అటల్ పెన్షన్ యోజన అయితేనేమి, పెన్షన్ల రూపంలో అయితేనేమి, లేకపోతే రైతు బంధు సంబంధించిన విషయాలు అయితేనేమి, లేకపోతే మిగతా సుకన్య సమృద్ధి లాంటి విషయాలైతేనేమి, జన్ధన్ ఖాతాలు అయితేనేమి, తూచా తప్పకుండా మేము కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటిస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్లు అయినటువంటి మా యొక్క వేతన సవరణని దాదాపు 26 నెలలుగా పెండింగ్లో పెట్టి మేము ఇన్ని రోజులుగా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వాళ్ళు మొండి చెవిన పెట్టి వారు పెడచెవిన పెట్టి వారు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దానికి నిరసనగా నిన్న ఈరోజు మా యుఎఫ్బిఓ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గల 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అలాగే మన తెలంగాణలో గల 25 వేల మంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నాం. ఇదే మొండి వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తే రానున్న March 11, 12, 13 కూడా మా యొక్క సమ్మెను కొనసాగిస్తాం. అదేవిధంగా ఇదే వైఖరిని అవలంబించినట్టయితే 1 ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు కూడా దేశవ్యాప్తంగా గల బ్యాంక్ ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా మా యొక్క మొరను ఆలకించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు అయినటువంటి 5 రోజుల పని దినాన్ని మరియు పెన్షన్ అప్డేషన్ని, తర్వాత మా యొక్క వేతన సవరణని త్వరగా పూర్తి చేయాలని, తర్వాత కస్టమర్స్కి ఇస్తున్నటువంటి ఛార్జీలు తగ్గించాలని, తర్వాత మా యొక్క న్యాయమైన డిమాండ్లను అన్నీ త్వరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము.